ఇదేంటంటే గ్లాస్ లో కలర్ మిక్స్ చేసి చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవి వచ్చేసి డోల్కి షేప్ లో గ్రీన్ షేడ్స్ అన్నమాట. ఇప్పటి నుంచి కూడా మీకు ఇక్కడ మేకింగ్ సెక్షన్ జరుగుతుంది. అంటే అప్పటికప్పుడు కొనుక్కొని మీరు ఇక్కడే మేకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. త్రీ బాల్స్ ఇలా పెట్టుకుని ఈ విధంగా అనేది మనం కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు. అంటే ఈ ఐడియాస్ కూడా మేమే ఇస్తాం ఇక్కడ. అంటే ఇందులో కూడా మనకి మల్టీ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే మనకి మల్టీ కలర్ చాలా మంది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏగిన్ బాటీస్ అన్నమాట. ఇవి ఏంటంటే మనకి టైర్ షేప్ లో ఉంటాయి బాటీ. అంటే కంప్రెస్ అవుతుంది బీడ్ వచ్చేసి లాగా. ఓకే, సైజెస్ అనేది చాలా మంది దగ్గర ఉండవు, బట్ ఇక్కడ ఏంటంటే ఒక రకం బీడ్ లో అన్ని సైజెస్ అనేది తీసుకురావడం జరిగింది అన్నమాట. టైగర్ ఐ స్టోన్స్ లో మనకి త్రీ సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంది. సెమీ ప్రీషియస్ లో మనకి ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. వీటి మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ వేసుకోవచ్చు. మనీస్ అంటే మనకి ఎక్కువగా రెగ్యులర్ గా గోల్డ్ లోకి మన చెవులీలు కానీ లేదంటే వడ్లనాలకు కానీ లేదంటే బుట్టలకు కానీ యూస్ చేసే ఐటమ్ ఇది. యాష్ కలర్ కూడా మంచి స్టైలిష్ గా ఉంటుంది. కలర్ వచ్చేసి చాలా రేర్ కలర్ అన్నమాట ఈ యాష్ కలర్ అనేది. హలో ఎవ్రీవన్, నేను మీ బాను. వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్. లేడీస్ బాగా ఇష్టపడేది ఏంటి, మనకి బీడ్స్ కలెక్షన్స్. సో మనకి జ్యువెలరీలో చాలా వెరైటీస్ వచ్చినా కూడా బీడ్స్ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో అది కూడా ఇంకా ఏంటి అంటే మనకి ఇంకా చాలా తక్కువ ప్రైస్లో, అంతేకాకుండా మంచి మంచి కలెక్షన్స్ కావాలి అనుకుంటే సో మన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి రావాల్సిందే. అలాంటి ప్లేస్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. సో ఈరోజు మనం వచ్చేసి సికింద్రాబాద్లో మాంకళమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్నాము. సో వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇది కొత్త షాప్ కాదండి, ఇక్కడ కొత్త బ్రాంచ్ మాత్రమే ఓపెన్ చేశారు. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి రాజమండ్రిలో ఉంటుంది. సో చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ మనకి బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కూడా 5 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ మనకి ఇంకా హ్యూజ్ రెస్పాన్స్ అండి. 5 ఇయర్స్లోనే మనకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. చాలా మంది కస్టమర్స్ కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే మనకు కావాల్సినట్టుగా తయారు చేసి ఇవ్వడం అనమాట. సో వీళ్ళ దగ్గర మనకి డిజైన్స్ చాలా ఉన్నాయి. ఆ డిజైన్స్తో పాటు మనకి నచ్చినట్టుగా తయారు చేసి ఇచ్చే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి. సో ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది. అండ్ బీడ్స్ లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇదేంటి అంటే మనకి హోల్సేల్ ప్రైస్ కని చెప్పాను కదా మీకు, హోల్సేల్ ప్రైస్ కి మనకి సింగిల్ పీస్ కూడా తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మీకు కల్పిస్తున్నారు. సో విజిట్ చేయని వాళ్ళు మీరు ఆన్లైన్ లో కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా మేడమే చెప్తారు మనకి అన్ని డీటెయిల్స్ కూడా. సో వాళ్ళ బ్రాంచ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ వాళ్ళ ప్రత్యేకత అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఓనర్ అయినటువంటి సరస్వతి గారు ఉన్నారు. మేడం హలో. మ్యామ్ నమస్తే. హాయ్. సో వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ కలెక్షన్స్ లో సో మనకి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి, మీ ప్రత్యేకత ఏంటి? మనకి బీడ్స్ అనగానే మార్కెట్ లో ఎన్నో షాప్స్ కూడా ఉంటాయి, సో మీ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి మేడం, ఒకసారి మన వ్యూవర్స్ కి చెప్తారా? హాయ్ అండి, నమస్తే. మనం ఇప్పుడు వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ జ్యువెలరీస్ వారి వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ షోరూమ్ లో ఉన్నాం. ఇది వచ్చేసి మీకు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ స్ట్రీట్ లో జగ్గుమేట స్ట్రీట్ షాప్ ఆపోజిట్ లో ఉంది. మనకి రాజమండ్రిలో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. మీకు ఇండియా వైడ్ గా కూడా అక్కడ నుంచి కొరియర్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి సికింద్రాబాద్ బ్రాంచ్ వచ్చేసి సబ్ బ్రాంచ్ అనమాట. ఇది ఇదొక బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో వచ్చి మీకు సేల్స్ కమ్ రెడీమేడ్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి. అంటే మన ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ లోకి వచ్చి కొన్ని వెరైటీస్ మాత్రమే ఉంటాయి, బట్ మన దగ్గర ఏంటంటే మనం తయారీదారులం కాబట్టి మన దగ్గర ఒక 20 రూపీస్ లైన్ నుంచి మనకి ప్రీషియస్, సెమీ ప్రీషియస్, ఇంకా రకరకాల బీడ్స్, అంటే 99% బీడ్ మోడల్ అంతా కూడా ఒక షాప్ లోనే దొరకడం మన ప్రత్యేకత అనమాట. అంటే కొన్ని వెరైటీస్ మాత్రమే, కొన్ని మాత్రమే తేగలు. అంటే మన దగ్గర ఏంటంటే ప్రీషియస్ గానీ, లైన్స్ గానీ, లేదంటే వాటిల్లో కస్టమైజ్ చేసుకునే లూజ్ బీడ్స్ తో సైతం మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు కూడా మేకింగ్ సిస్టమ్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఈ నెల నుంచి
మేకింగ్ సెక్షన్ జరుగుతుంది. అంటే అప్పటికప్పుడు కొనుక్కొని మీరు ఇక్కడే మేకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా నాకు ఆన్లైన్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను వాటికి మీకు రిప్లై ఇచ్చి మీకు. సో కస్టమర్ కూడా వాళ్ళకి నచ్చిన డిజైన్ కూడా మీకు పంపిస్తే సేమ్ ఆస్ట్రీస్ అలా తయారు చేసి ఇవ్వగలరా? అంటే బీడ్స్ అండి, ఓన్లీ బీడ్స్ కలెక్షన్ లో. అంటే అందులో ఇప్పుడు మళ్ళీ ఇమిటేషన్స్ గానీ ఇది గానీ కలవకుండా ఓన్లీ బీడ్స్ ప్యూర్ గా అన్నమాట. అంటే ఇప్పుడు ఫేడ్ అయ్యే ఛాన్సెస్ అయి ఉండవు, ఎన్నాలైనా అది అలాగే ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకని ఓన్లీ బీడ్స్ కలెక్షన్ లో ఎటువంటి కస్టమైజేషన్ అయినా సరే 99% మ్యాచ్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో కలెక్షన్ ఏంటంటే మీకు స్టోన్ బీడ్స్, గ్లాస్ బీడ్స్, క్రిస్టల్స్, హైడ్రోస్ ఇలాగా ప్రతి ఒక్క బీడ్ ని మీరు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనుకున్నా మీకు ఈజీగా నేమ్స్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అంటే మంచి నాలెడ్జ్ అనేది ఇస్తారు, ఎందుకంటే ఆ నేమ్స్ వల్ల ఏంటంటే ఎవరు మోసపోకుండా ఉంటుంది. మెయిన్ ఇది ఇది ఏంటా అనేసి, అంటే ఆ నేమో ఆ బీడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పెట్టినా సరే, లేదంటే ఆ వీడియోని మీరు ఇది ఆ పిక్స్ ఎవరైనా చూపించినా సరే వాళ్ళు మీకు ఈజీగా ఇది ఫలానా రేట్ అని చెప్పగలరు, ఇవ్వగలరు అనమాట. ఓకే, అండ్ ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ లైన్స్ అన్ని కూడా చూసేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఏగెంట్ బీడ్స్ లో వాటి షేడ్స్ సైజెస్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏగెంట్స్ లో వచ్చేసి 12mm నుంచి 3mm వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అంటే 12, 10, 8, 6, 7, 5, 4, 3 వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి అనమాట. అందులో మనకి చాలా ఒక్కొక్క సైజ్ లోకి వచ్చేసి దాదాపుగా 8-10 కలర్స్ అనేది షేడ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం 12mm సైజ్ చూస్తున్నాం. ఇవి వచ్చేసి ఏగెంట్స్ అనమాట. ఇది వచ్చి స్టోన్ బీడ్, స్టోన్ ఐటమ్. అంటే మీకు ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, లేయర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, మీకు ఎన్నాలైనా ఇలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ బీడ్ అనమాట. ఇందులో మనకి ఈ కలర్స్ అనేది ఆప్షన్ ఉంది, ఇన్ని కలర్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసి 12mm సైజ్ ఏగెంట్ బీడ్స్ అంటారు వీటిని. ఇదే ఏగెంట్ లో మనకి 10mm సైజెస్ ఇవి. సో ఒక్క దాంట్లో మనకి అంటే ఒక సైజ్ లో ఎన్ని వెరైటీస్ అండ్ కలర్స్ ఎన్ని దొరకొచ్చు మనకి? మినిమం మనకి చెప్తున్నాం కదా 7-8 కలర్స్ వరకు కూడా దాంట్లో. అండ్ మనకి సైజెస్ బట్టి ఎక్కువగా 8mm లోకి వచ్చి మనకి దాదాపుగా 15 కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అంటే సైజ్ ని బట్టి కొన్ని కలర్స్ రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి. కలర్స్ కూడా 10mm సైజ్ అన్నమాట. 10mm సైజ్ లో ఇన్ని కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అందులో మనకి ఏంటంటే ప్రత్యేకించి మనకి మల్టీ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్లెయిన్ కలర్ అవైలబిలిటీ ఉంటుంది, మల్టీ షేడ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే సైజ్ 8mm సైజ్. 8mm సైజ్ లో మనకి దాదాపుగా 15 కలర్స్ వరకు అవైలబిలిటీ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు డిస్ప్లే అనేది చిన్నది ఉంటుందండి ఇక్కడ. అండ్ మీకు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అనేది కలెక్షన్స్ అనేది చాలా ఉంటది. మీకు ఇవన్నీ కూడా శాంపిల్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. అంటే మన దగ్గర ఏం ఐటమ్స్ పెరుగుతుందా ఏంటా అనేది మీకు మీకు తెలియడం కోసం ఈ వీడియో అనమాట. ఇవన్నీ ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి 6mm సైజ్. 6mm సైజ్ లో మనకి ఇన్ని కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇందులో కూడా దాదాపుగా మనకి 8 షేడ్స్, 9 షేడ్స్ వరకు అవైలబిలిటీ ఉంది. 6mm సైజ్ లో ఎక్కువగా మల్టీ షేడ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అంటే ఈ సైజ్ అనేది మనకి రెగ్యులర్ సైజ్. ఇది కూడా మనకి వేసుకోవడానికి అంటే పెద్దగా అవదు, పెద్ద బీడ్స్ ఇష్టపడలేని వాళ్ళకి ఇది చిన్న సైజ్ అనేది బాగుంటుంది. ఇందులో కూడా కలర్ షేడ్స్ వాళ్ళకి మ్యాచింగ్ తగ్గట్టుగా వేసుకోవడానికి. సో ఇది సైజ్ అంటే మ్యామ్ మీరు పర్ల్స్ అది బీడ్ సైడ్ చెప్తున్నారు కదా, అంటే లెంత్ కానీ అది ఎంత ఉంటుంది? లెంత్ అంటే ఇప్పుడు ఒక లెంత్ ఒక లైన్ అండి. ఈ లైన్ వచ్చేసి మనకి నెక్ అనేది సరిపోతుంది ఎవరికైనా. అంటే ప్రతి బీడ్ లో కూడా మినిమం 13-14 inches మాత్రమే లైన్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒక 3x4 హారం గాని మాల గాని అవ్వాలంటే మినిమం 2 lines అనేది 3 lines అనేది కొనుక్కోవాలి. 3 lines కొనుక్కుంటే 2 lines గా దాన్ని మాల కింద మనం తయారు చేసుకోవచ్చు. అంటే ప్రతి సైజ్ కూడా మీకు 14 and 15 కూడా చాలా రేర్ అనమాట. 14 inches లెంత్ మాత్రమే ఉంటుంది ఇది. కొంచెం నెక్కి కొంచెం చిన్నగా వస్తుంది, చోకర్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి అనేది 3 lines కొనుక్కుంటే మనకి మీడియం సైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు 4mm సైజ్. 4mm సైజ్ లో మనకి సైజ్ తిన్నగలిగేసరికి మీకు కొంచెం కలర్ షేడింగ్ అని కూడా తగ్గుతుంది అనమాట. ఇందులో 6 కలర్స్ అనేది 7 కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3mm సైజ్. 3mm సైజ్ లో ఈ 4 షేడ్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఒకే రకం బీడ్ లో ఇన్ని రకాల షేడ్స్, ఇన్ని రకాల సైజెస్ అనేది అవైలబిలిటీ ఉండడం, అంటే ఒక చోటే ఇన్ని రకాల షేడ్స్ దొరకడం అనేది ఇది వెంకటరమణ జంక్షన్ బీడ్స్ ప్రత్యేకత అనమాట. అంటే మనకి ఒక వెరైటీ వచ్చింది అనుకో, దాంట్లో షేప్స్ ఉన్నా షేడ్స్ ఉన్నా అన్ని కూడా ఇక్కడ మనం తీసుకొచ్చేస్తాం, తయారీ కూడా చేస్తాం అనమాట ఆర్డర్స్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోనాలిసా బీడ్స్ అండి.
మోనాలిసా బీడ్స్ వచ్చేసరికి ఇవి మల్టిపుల్ గా ఉండే షేడ్స్ అన్నమాట. ఎందుకంటే చాలా రకరకాల షేడ్స్ ఉంటాయి. సిలిండర్ కలర్ అని, డ్రాప్ అని, ఓవెల్ అని, రౌండ్ అని, ఇంకా బిగ్ సైజ్ బీడ్స్ అని. ఇందులో మోనాలిసాలో చాలా వరకు కలర్ షేడ్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నేను మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్నల్స్. ఇవి స్పిన్నల్స్ వచ్చేసరికి మనకి ఇదొచ్చి 1.5 mm అన్నమాట. చాలా స్మాల్ సైజ్ ఉంటుంది ఇది. ఎక్కువగా గోల్డ్ లో కది యూస్ చేసుకుంటారు బాగా. అండ్ మనకి కొంచెం పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళకి 2 mm సైజ్ ఇవి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2.5 mm సైజ్ స్పిన్నల్స్ లో మనకి 5-6 సైజ్ వరకు ఉంటుంది. 5 mm 6 mm వరకు ఉంటుంది. అంటే రెగ్యులర్ గా యూస్ చేసే సైజెస్ అయితే ఇవి. మనకి గ్లాస్ బీడ్స్ అన్నమాట. ఈ గ్లాస్ బీడ్స్ ఏంటంటే కొన్ని గ్లాస్ బీడ్స్ మనకి కలర్ పైన లేయర్స్ ఊడిపోవడం అనేది ఉంటుంది. ఇది ఏంటంటే గ్లాస్ లో కలర్ మిక్స్ చేసి చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవి వచ్చేసి డోల్కి షేప్ లో గ్రీన్ షేడ్స్ అన్నమాట. అంటే డార్క్ గ్రీన్, థిక్ గ్రీన్, లైట్ గ్రీన్ ఇలాగా గ్రీన్ షేడ్స్ వచ్చినాయి మనకి ఇవి. ఇందులో మనకి పింక్ షేడ్ ఒకటి వచ్చింది. ఇది కూడా మనకి మధ్య మధ్యలో స్టోన్ బాల్స్ గానీ, సపోజ్ జస్ట్ ఇది ఇలాగా ఒక మాల తీసుకున్నాం, ఒక లైన్ తీసుకున్నాం, జస్ట్ ఒక 3 బాల్స్ ఇలా పెట్టుకుని ఈ విధంగా అనేది మనం కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు. అంటే ఈ ఐడియాస్ కూడా మేమే ఇస్తాం ఇక్కడ మీకు. నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉంటాను. ఇక్కడ ఉన్న అమ్మాయి, మీకు వర్కర్ అనే అమ్మాయి మీకు ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు నాతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయినా నేను మీకు కస్టమైజేషన్ ఐడియాలో చెప్తుంటాను. ఓకే, మీరు డైరెక్ట్ గా నాకు ఏదైనా పిక్స్ ఉంటే, రిఫరెన్స్ పిక్ ఉంటే నాకు సెండ్ చేస్తే దాని పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను అనమాట. టైగర్ ఐ స్టోన్స్. ఇవి టైగర్ ఐ స్టోన్స్ లో మనకి 3 సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంది. ఒకటి వచ్చి 4 mm సైజు, 6 mm సైజు, 8 mm సైజు. ఇవి వచ్చేసి మనకి బ్రాస్లెట్ గా చేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ లో యూస్ చేసుకోవచ్చు. మీకు ఇందులో మనకి షేడ్స్ కనబడతాయి. ఒక స్టోన్ లోనే మనకి దాదాపు, ఇప్పుడు ఇది ఒక బ్రౌన్ షేడ్ అనుకో, ఈ బ్రౌన్ షేడ్ సంబంధించిన కేటగిరీ సంబంధించినంతా కూడా ఒక బీడ్ లోనే ఉంటుంది. ఈ బీడ్ ప్రత్యేకత అది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పింక్ షేడ్ తీసుకుందాం. ఇందులో పింక్ అంటే మనకి బేబీ పింక్ నుంచి డార్క్ పింక్ వరకు ఒకే షేడ్ ఒక బీడ్ లోనే ఉంటుంది అనమాట. ఇందులో వచ్చి మనకి మల్టీ కలర్ కూడా ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అన్నమాట. ఇవి సెమీ ప్రీషియస్ లో మనకి ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. వీటి మధ్య మధ్యలో గోల్డ్ బీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే మనకి జపనీస్ గానీ మనకి లూజ్ బీడ్స్ కలెక్షన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఆ లూజ్ బీడ్స్ కలెక్షన్ తోటి ఈ మాలతో ఏ విధంగా తయారు చేసింది అనేది కూడా మీకు నేను చెప్తాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు సెమీ ప్రీషియస్ స్టోన్స్ అన్నమాట. ఇవి స్టోన్ ఐటమ్ ఇది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనీస్ అన్నమాట. మనీస్ అంటే మనకి ఎక్కువగా రెగ్యులర్ గా గోల్డ్ లోకి మన చెవులీలు కానీ, లేదంటే వడ్లనాలకు కానీ, లేదంటే బుట్టలకు కానీ యూస్ చేసే ఐటమ్ ఇది. అంటే మనకి గోల్డ్ లో యూస్ చేస్తున్నాం అంటే జస్ట్ మనం మెరుగులు పెట్టినా, మిషన్ లో వేసినా కూడా ఇవి ఎటువంటి కలర్ ఉండదు అనమాట. ఇవి వీటిని మనీస్ అంటారు. ఎక్కువగా రెగ్యులర్ గా ఇవి వాడతారు. కొంతమంది ఇవి పచ్చలు కెంపులు అని కూడా అంటారు, బట్ ఇవి పచ్చలు కెంపులు అయితే కావు, మనులు కాదు, జస్ట్ ఇవి మనీస్ అనమాట. ఇవి అంతే. ఓకే, వీటిల్లో మనకి ప్లెయిన్ దొరుకుతాయి. ఇవి వచ్చేసి మనకి ఆనెక్స్ బీడ్స్. బాగున్నాయి కలర్ కూడా. ఆనెక్స్ లో కూడా మనకి రెడ్ గ్రీన్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఇందులో కూడా మనకి 8 mm సైజ్ ఉన్నాయి, 6 mm సైజ్ ఉన్నాయి, 4 mm సైజ్ వరకు కూడా ఉన్నాయి అనమాట ఇవి. ఓకే, ఇలా సైజెస్ వచ్చినాయి ఇవి. ఇందులో కూడా మనకి ఎక్కువగా రెడ్ గ్రీన్ కాంబినేషన్ లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏగిన్ బాటీస్ అనమాట. ఇవి ఏంటంటే మనకి టైర్ షేప్ లో ఉంటాయి. బాటీ అంటే కంప్రెస్ అవుతుంది బీడ్ వచ్చేసి లాగా. ఓకే, ఇది వచ్చి మనకి 2x4 సైజ్ అనమాట. ఇది అంటే ఇందులో చాలా వరకు సైజెస్ ఉంటాయండి. కాస్ట్ అనేది మెన్షన్ ఎందుకు చేయట్లేదు అంటే ఇన్ని సైజెస్, ఇన్ని కలర్స్ అనేది కన్ఫ్యూజ్ ఉంటారు. మీకు ఏంటంటే ఆ ఒక వీడియోలో పిక్ పెట్టి ఇది అంతా ఇది ఇంత అనేసి ఇంత కన్ఫ్యూజ్ లేకుండా జస్ట్ నాకు ఒక చిన్న పింక్ చేశారంటే, మెసేజ్ చేశారంటే చాలు, నేను పూర్తి డీటెయిల్స్ వాటి కలర్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇది వచ్చేసి 2x4 సైజ్ అనమాట. ఇది అంటే 2x4 అంటే ఇది అడ్డము ప్లస్ నిలువు కొలుస్తారు. ఈ బీడ్ని అంటే రౌండ్ సైజ్ ఎప్పుడు కూడా 2x4 mm లో కొలుస్తారు. ఇది కూడా 2x4 mm సైజ్. అంటే దీన్ని బీడ్ని ఈ అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి కొలిచి చెప్పిన సైజ్ అనమాట. అడ్డము 2, నిలువు 4 చెప్పిన అలా. ఓకే ఓకే, ఇందులో వచ్చేసి మనకి 3 mm సైజ్. అంటే 2x3 సైజ్. ఓకే, ఇందులో కూడా మనకి దాదాపుగా కలర్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకి మల్టీ కలర్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే మనకి మల్టీ కలర్ చాలా మంది యూస్ చేస్తారు, కన్నిటికి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఇందులోకి వచ్చేసి మనకి 3 mm సైజ్ లో మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి సైజెస్, కలర్స్ అనేది ఆప్షన్ తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువగా రెగ్యులర్ గా ఉన్న కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ, మెరూన్ అనేసి ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్ షేడ్, డిఫరెంట్ షేడ్స్ ఇవి. 3 mm సైజ్ వచ్చి క్రిస్టల్స్ లో ఏంటంటే మనకి 2, 3, 4, 5, 6, 7, 8, 10 వరకు ఉంటాయి. అంటే 10 వరకు అది పెద్ద సైజ్ అయిపోతుంది. మనకి ఏంటంటే రెగ్యులర్ గా
మనకి అందరూ వేసుకునే విధంగా ఉండే సైజెస్ అంటే 6mm 4mm 3mm 2mm 1mm ఇప్పుడు మనం 1mm అలా కొన్ని సైజెస్ అనేది చాలా మంది దగ్గర ఉండవు బట్ ఇక్కడ ఏంటంటే ఒక రకం బీడ్లు అన్ని సైజెస్ అనేది తీసురాడం జరిగింది అన్నమాట ఇది వచ్చేసి 6mm సైజ్ 6mm సైజ్ లో ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి బ్రైట్ గా రెడ్ అయితే చాలా బాగుంది రెడ్ బ్లాక్ సో పింక్ లో కూడా మనం ఈ షేడ్ చూడం ఎక్కువగా అన్ని షేడ్స్ కొన్ని షేడ్స్ చాలా వరకు క్రిస్టల్స్ లో షేడ్స్ వస్తుంటాయండి మీడియం సైజ్ ఉంది కదా మనం మొత్తం మనకి మాల మీడియం సైజ్ వస్తుంది ఒక మాల ఒక మీడియం సైజ్ వస్తుంది చిన్న నెక్ ఉన్న వాళ్ళకి ఒక లైన్ అనేది సరిపోతుంది అన్నమాట జస్ట్ ఒక పెండెంట్ వేసుకోవచ్చు లేదంటే చిన్న డ్రాప్ లాంటి వేసుకున్నా సరిపోతుంది లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 4mm సైజ్ 4mm సైజ్ లో కూడా మనకి ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది स्क्रीन षाटी सो अरो मार्केंट स्क्रीन षाटी दी डीटेल अवेलबिटी कलर तुम मन सैज कलर आपशन अनेंटी ओके इधे 2mm सैज रेड अंड ग्रीन कांबिनेशन अन्ट अंडे मन की 1mm सैज चला स्मॉल सैज क्रिस्टल इवीर वेसको गोल्ड यूजुटू बट क्रिस्टल अनेक प्लास्टिक मिक्स बीड्स अन्ट मन का अभी चूसी मन गोल्ड का गोल्ड वेसको ले नार्मल ऐसा बंचेस वेसकोन नैक्स्ट हाइड्रोस हाइड्रोस चाला वरक सैजेस उ अवेलबिटी उ मोस्टली 2mm सैज शेड्स अवेलबिटी ओके इंदो मन की 2mm उ 3mm उ 4mm वरक सैजेस अवेलबिटी उ इंदो मन की 2mm सैज हाइड्रोस वेसर की कलर्स अवेलबिटी स्टोन प्लस ग्लास मिक्स बीड्स इंदो मन की डूप्लीकेट दुर्कना अभी चीप क्वालिटी दुर्कना अवे इवनकोनी कंफ्यूज चाल मंदिर बट वाट कलर फेडिंग मन वन टाइम वे कलर अंटमने तुट बीड क्वालिटी ओके इधे हाइड्रोस 2mm सैज 4mm सैज 4mm సైజ్ లో మనకి ఒక 5 కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి నావీ బ్లూ బ్లాక్ మెరూన్ గ్రీన్ రూబీ అండ్ యాష్ కలర్ ఒకటి ఇలా ఈ యాష్ కలర్ కూడా మంచి స్టైలిష్ గా ఉంటుంది కలర్ వచ్చేసి యాష్ చాలా రేర్ కలర్ అన్నమాట ఈ యాష్ కలర్ అనేది ఈ సైజ్ లో ఈ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా సెకండ్ సరోస్కీలు అంటారండి ఇవి సరోస్కీ అంటే ఒరిజినల్ కాదు ఇవి మాల్ ఫ్యాన్సీ పర్ల్స్ లాంటివే ఇవి కూడాను వీటిల్లో కూడా సైజెస్ అనేది అవైలబిలిటీ ఉంది వీటిల్లో మనకి డ్రాప్ షేప్ కూడా అవైలబిలిటీ ఉంది రౌండ్ షేప్ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ ఇవి వచ్చేసి చీట్ బీడ్స్ అన్నమాట ఇవి చాలా బంచిలు బంచిలుగా గోల్డ్ లకు బాగా యూస్ చేసుకుంటారు అంటే పెద్ద పెద్ద హారాలుగా ఇది లేదంటే ఇంత బంచి కింద మాల కింద వేసుకోవచ్చు లాకెట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు వీటిల్ని ఓకే ఓకే అండి ఇవన్నీ వచ్చేసి మీకు లైన్స్ లో వెరైటీస్ అన్నమాట వీటితోటి నేను కొన్ని కస్టమైజేషన్ చేసిన మాలలనేది మీకు శాంపిల్ గా చూపిస్తాను వాటితో మీ దగ్గర ఉన్న పిక్స్ ఏదైనా ఉంటే మేము కస్టమైజ్ చేయడానికి అనేది రెడీగా ఉన్నామండి రాజమండ్రి అండ్ హైదరాబాద్ షోరూమ్ లో అండ్ ఇప్పుడు మీకు కస్టమైజ్ చేసిన కొన్ని మాలలనేది చూపిస్తాను నేను అండ్ క్రిస్టల్ లోకి వచ్చేసి ఈ చూడండి ఇలాంటి హారాలన్నీ తయారు చేసుకోవచ్చు ఇంత లాంగ్ లెంగ్త్ చేసుకోవచ్చు లేదంటే షార్ట్ లెంగ్త్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ అనేది మన ఇష్టమండి మన టేస్ట్ తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండ్ సీడ్ బీడ్స్ లోకి వచ్చేసి ఇంత పెద్ద లాంగ్ హారం అనేది అంటే మనకి హెవీగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ గాని దేనికైనా యూస్ చేసే విధంగా ఉంటుంది నెక్లెస్ కూడా మనకి సో ఈ ప్లేస్ లో మనం కావాలనుకుంటే మనకి నచ్చిన పెండెంట్ ఎనీథింగ్ ఏదైనా లాకెట్ కూడా పెట్టించుకోవచ్చు మన ఇష్టం అది అండ్ ఇవన్నీ వచ్చేసి తుషి మాలలండి ఇవి తుషి మాలలంటే ఇవి కూడా క్రిస్టల్ తో తయారు చేసినవే ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి మ్యాగ్నెటిక్ సిస్టం ఉంటుంది లాగా ఓకే బాగుంది ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది నాకు పింక్ చేసినట్టే కలర్స్ కూడా మీకు నేను మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తాను మీకు రోజ్ ఫ్లవర్ పెట్టి నేను పెండెంట్ పెట్టి ఈ విధంగా తయారు చేశాను బాగుంది కొంచెం మనకి మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది కొంచెం మోడర్న్ లుక్ ఇక్కడ బాగుంది
ఇది మన కి మల్టీ ఏజెన్స్ లో మనకి మల్టిపుల్ గా అంటే చిప్పిల్లలకు గాని దానికి బాగుండేలాగా ఉంటుందన్నమాట ఇది సో ఇవన్నీ లాకెట్స్ కాని ఇవన్నీ పెనెంట్స్ మీ దగ్గర ఉంటాయి కావాలనుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అవి కూడా ఇదే కలర్ కాకుండా వేరే కలర్ కైనా మనం సెట్ అదే అవి కూడా చూపిస్తారా ఉంటాయి మీ దగ్గర కూడా ఇప్పుడు మనకి మీకు నెక్స్ట్ వీడియో ఏంటంటే కస్టమైజ్ చేసిన లూజ్ బీడ్స్ వీడియోలో మీకు కొన్ని మాలలనే బీడ్స్ అని నేను చూపిస్తాను సో షేర్ చేస్తారు ఒక వీడియోలో కొన్ని మాత్రం అండ్ ఇయర్ రింగ్స్ కూడా మేడం ఇయర్ రింగ్స్ కూడా అంటే మనకి నచ్చినట్టుగా పెద్ద సైజ్ కాని వండి అంటే చిన్నగా అంటే చిన్న పిల్లలు బాగుంటుంది సో మనం తగ్గట్టుగా సైజ్ కు చేంజ్ కోచా yes okay సో రింగ్స్ మోడల్ కానీ ఎనీథింగ్ ఏ మోడల్ అయినా చేసిస్తారు చేసిస్తారు అది కూడా ఇక్కడే మీకు చేసిస్తారు మీకు సపోజ్ జస్ట్ ఒక మాల తీసుకోని దీని ఈ విధంగా మనకి ఒక లాకెట్ గా దీని కన్వర్ట్ చేస్తామండి ఇలాగా సెట్ చేసుకోవచ్చు సో ఇది కస్టమర్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు సో దా ప్రకారం కడే మేక్ కూడా మీరు చేసుకోవచ్చు మేకింగ్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ మీకు టైం ఉంటే ఒక 20-30 మినిట్స్ లో మీకు అయిపోతుంది ఇక్కడ వచ్చి అంటే ఫ్రీగా ఉంటే ఇంకా ఫాస్ట్ గానే అయిపోతుంది ఓకే కస్టమర్ ఫ్లోటింగ్ అది లేకపోతే ఇప్పుడు ఒక మాలను తీసుకొని ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇక్కడ కస్టమైజేషన్ కూడా మీరు మేకింగ్ జరగడం చూడొచ్చు మీరు వీడియోలో సో ఇంకా చాలా ఉన్నాయి శాంపిల్స్ చూడాలి అనుకుంటే ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి సింపుల్ గా మీకు నీట్ గా చూపించడానికి ఒక షార్ట్ వీడియో లాగా చేశాం అన్నమాట ఇంకా కస్టమైజ్ చేసినవైతే ఇంకా మనకి చాలా ఉన్నాయి చూపించాలనుకుంటే సో కస్టమర్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు దానిపైన తయారు చేయించుకొని ఇమీడియట్ గా తీసుకెళ్లిపోతుంటారు కాబట్టి వీళ్ళు తయారు చేసిన శాంపిల్స్ ఇక్కడ ఉంటాయి కస్టమర్స్ వాళ్ళ తగ్గట్టుగా చాలా మంది చేయించుకుంటున్నారండి సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఈ బీట్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఏ శారీస్ కైనా కూడా మనకి ఏ డ్రెస్ కైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టపడుతున్నటువంటి బీట్స్ కలెక్షన్స్ మనకి ఎన్నో రకాల్లో ఉంటాయి సో మంగళమ్మ టెంపుల్ కి మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది లొకేషన్ లింక్ అడ్రస్ అన్ని కూడా ఇచ్చేస్తాను అండ్ మేడం ఇంకొకటి కొరియర్ కూడా సింగిల్ పీస్ అయినా మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు అంటే కొరియర్ చార్జెస్ అనేది ఉంటాయండి బట్ ఏంటంటే మనకి సింగిల్ పీస్ కన్నా కొంచెం ఆ కొరియర్ చార్జెస్ తగ్గట్టుగా అమౌంట్ క్వాంటిటీ మీరు తీసుకునేటట్టు మీకు కొరియర్ చార్జెస్ కూడా మీకు కలిసి వస్తాయి అందులో అవును అండ్ మీకు డిస్క్రిప్షన్ లో నా నెంబర్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్ని ఉంటాయి మీకు వాటి ద్వారా మీరు గ్రూప్ లో కూడా యాడ్ అవ్వచ్చు ఓకే సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి వీళ్ళకి సంబంధించింది ఎపిసోడ్ వైస్ చేస్తున్నాం అన్నమాట సో థాంక్యూ సో మచ్ మ్యామ్ మీ టైం తీసుకొని మంచి కలెక్షన్స్ మన వ్యూవర్స్ కి షేర్ చేసినందుకు సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బై బై